అదే సారీ, యాక్చువల్లీ అలా తిని ఏదో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఏం కాదు. ముంజికాయల్ని ఇలాగే తినాలి. మన నా చిన్నతనంలో అయితే ఇలాగే పీల్చుకుంటూ ఒక మంచి షార్ట్స్ ఇవన్నీ వేసుకుని పొలం దగ్గర అలా కూర్చుని మా తాతయ్య తిరుతూ ఉంటే ఒకటొకటిగా ఒకటొకటిగా తింటా. బండి ఎలా తయారు చేయాలని నేను, మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే తాటి ముంజులతోటి మేము ఏం చేసేవాళ్ళం అంటే తిన్న తర్వాత నీట్గా అవన్నీ చెక్ చేయించుకుని ఒక బండి తయారు చేయించుకుని ఆ బండిని రకరకాలుగా ఒక ట్రాక్టర్లా ఫీల్ అయిపోయి ఆ యాసకాలం అంతా ట్రాక్టర్లతో వెళ్ళిపోయినట్టు గేదెలు మేపడానికి వెళ్ళేవాళ్ళం మన మేమందరం. గేదెలు మేపుతూ ఆ బళ్ళన్నీ వేసుకుని తెగ తిరిగేవాళ్ళం అనమాట. సో ఇవన్నీ అంటే పిల్లలకి మన తరాలకి గుర్తురావు కాబట్టి సో ఎంతో కొంత చేయాలని నేను చేస్తున్నాను. సో ఇది ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లైక్ మై ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. ఓకే. కొంచెం లేతగా ఉన్నాయి కొట్టండి, చిన్నగా పర్లేదు. సమ్మర్లో మెయిన్ అంటే సమ్మర్లో చాలా వరకు తిని మిస్ అయిపోతామేమో అన్న ఫీలింగ్లో ఉన్న ఇట్లో మామిడికాయలుని ఈ తాడి చెట్లు తాటికాయలు కూడాని అదిగోండి. మనం ఇప్పుడు ఇదివరకట్లా ఇంట్లో అంటే ఇప్పటికీ పల్లెటూరు కాబట్టి చాలా వరకు ఉంటూనే ఉంటాయి, కానీ అలా కాకుండా ఈ ముంజులు అనమాట డైరెక్ట్గా తీయించి ఇది ఇంగ్రీడియంట్స్ ఎలా కలుపుతారు ఏంటో అన్నీ చూపిస్తూ ఉంటాను. మంచి పవర్ఫుల్ కూలింగ్ అనమాట, అంటే మనము అది కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత చల్లవ చేస్తున్నాను అంటాం అనుకుంటామో సేమ్ అంతకు మించి ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పి సమ్మర్లో ఇది ఒకటే కూలింగ్ ఇస్తున్నాను నేను అంటలేదు, కానీ ఇది బాగా ఇది ఫేమస్ అని చెప్తున్నాను అంతే. జస్ట్ చూడండి ఇప్పుడు ఆ ముంజులు ఎలా తీస్తారో ఏంటో ఇది కూడా దూరం నేను చూపిస్తాను. అలా కొట్టిన తర్వాత మనకి ఎలా ముంజులు ముంజులుగా వస్తాయి అన్నమాట. ఇదివరకైతే ఆ తాటి ముంజులకాయలతోటి ముంజికాయ బళ్ళు తయారు చేసుకుని తెగ తిరిగేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇప్పుడు అంతా తగ్గిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడైతే నేనున్న చోట అయితే ఏలూరు ఈ జంక్షన్ దగ్గర ఇక్కడ అన్నీ మ్యాక్సిమం అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మన చికెన్ పకోడీ వీడియో ఉంది కదా, అది కూడా ఇక్కడే తీసాం ఏరియాలోనే. సో